हाई अंडी, वेलकम टू हनी तेलुगु ब्लॉग्स। एंतो टेस्टीगा उंडे मिल्मेर्क फ्राई अंडी। इदी मटन कंटे चाला टेस्टीगा उंटुंदी। नॉन वेज तिने वाळ्ळकैते चाला इष्टंगा तिंटारंडी, अलागे चाला टेस्टीगा उंटुंदी। ముందుగా నేను గ్యాస్ వెలిగించుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి। వాటర్ అనేది కొలత అనేది ఏమీ లేదండి, మనకి మిల్ మేకర్ మునిగిపోయేంత వరకు వేసుకోవాలి। ఇప్పుడు దాంట్లోకి నేను ఒక కప్పు మిల్ మేకర్ వేసుకున్నాను। ఇవి పెద్ద సైజు మిల్ మేకర్లండి, డిమార్ట్ లో తీసుకున్నవి। ఇప్పుడు వీటిని వాటర్ లో ఒక 3-4 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి। తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని నేను ఒక గిన్నె పెట్టుకున్నాను। దానిపైన ఇలాంటి చిల్లుల గిన్నె ఒకటి పెట్టుకుంటే మనం వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ అనేది తీసుకోవడానికి చాలా బాగుంటుంది। ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్నాము మన మిల్ మేకర్ మొత్తం దాంట్లోకి తీసుకొని ఇలా స్మాషర్ తో స్మాష్ చేసుకున్నామంటే ఏ మాత్రం వాటర్ ఉన్నా మొత్తం వెళ్ళిపోతాయండి। ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అది కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి 3 పావుల ఆయిల్ వేసుకుంటున్నానండి। ఈ ఆయిల్ ఈ కర్రీకి కొంచెం ఎక్కువగానే పడుతుందండి। ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 2 ఇలాచి అలాగే 2 లవంగ ముక్కలు అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఒక నిమిషం ఇలా మనం ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో నేను ఒక 5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను। ఇవి కూడా 2 నిమిషాలు మనం ఆయిల్ లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజ్ 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకుంటే ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవుతాయండి। ఇప్పుడు దీంట్లోకి నేను 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను, అలాగే 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాను। ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి। వీటిని కూడా 2 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము మంచిగా మగ్గిపోవడానికి మరొక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి। ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను, అలాగే 1/2 స్పూన్ salt వేసుకుంటున్నాను। ఈ కారం ఉప్పు అనేది మీ టేస్ట్ దగ్గర మీరు యాడ్ చేసుకోండి। ఒకసారి వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు ఈ వాటర్ మనకి మంచిగా కర్రీకి పట్టడానికి 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। ఇప్పుడు ఇలా మగ్గిన దాంట్లో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి వీటిని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా మనం ఉడికించుకున్న మిల్ మేకర్లు వేసుకుంటే ఒకసారి మంచిగా వీటిని ఫ్రై చేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు 2 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకుంటే చూసారా ఎంత బాగా మన కర్రీ అనేది మనకి మగ్గిపోయిందో। ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి। చూసారుగా చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇది ఎలాంటి కర్రీలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, అలాగే రసంలోకైనా పప్పుకు సైడ్కైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అలాగే ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।